దేశ రాజధానిలో దీపావళి రోజు టపాసులు కాల్చడంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. జనవరి 1/2/2023 వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు, వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తున్నాం. అప్పుడే ప్రజల ప్రాణాలను కాపాడగలమని గోపాల్ రాయ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సాధారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం మిగతా నగరాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాణాసంచాతో గాలి నాణ్యత మరింత తగ్గుతోంది. దీపావళి సందర్భంగా ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో చేరుకుండటంతో టపాసుల అమ్మకాలపై అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఆంక్షలు విధిస్తూ వస్తుంది. ప్రభుత్వ నిర్ణయంపై హిందూ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందీ పండుగలకే ఆంక్షలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.